వచ్చేసాంరా, ఇప్పుడు అమ్మాయి దొరికితే ఇక పని అయిపోయినట్టే, టిఫిన్ తినేస్తే ఓ పని అయిపోయినట్టే. ఈడొకడు బా ఆకలి బాబు చిట్టి ఏంటోరా నా బతికిలా అయిపోయింది, నాకేం అర్థం కావట్లేదు. నీ పేరేంటమ్మా? ఓ తమిళ్ కదా. ఎన్న పేరు? గుత్తి. ఎవడు గుత్తి? పేరే గుత్తి. గుత్తే గుత్తులేమో నీ మొహం. సర్లే హోటల్లో తింటాకేమున్నాయి? తమిళ్ కదా. సాపటికి సాపటికి ఆపడికా ఇడ్లీ. అమ్మ కరుణ పూడి అమ్మ బతికించు. అరే వానాడు మానాడా? వానే అన్నాడు. మరి ఎక్స్ప్రెస్ అంటే మాలా ఉంది అలా అనిపించింది, కానీ వానే అన్నాడు. సర్లే రెండు ప్లేట్లు కాదు, రెండు ప్లేట్ వడ, రెండు ప్లేట్ ఇడ్లీ సాంబార్ కూడా. అయినా ముందు ప్రేయర్ చేసుకుందాం. దేవుడా దేవుడా, టిఫిన్ కోసమే ప్రేయరు? ప్రేయరే కానీ టిఫిన్ కోసం కాదు, సహా కోసం. సహా దొరికేది ఎప్పుడో, మీ ఇద్దరు కలిసేది ఎప్పుడో, మన విజయవాడ వెళ్ళేది ఎప్పుడో, ఇటు బా మా అన్నాడు. ఏడింది ఎత్తాడో చెల్లంగ మేడం. బ్రియంట్ పార్క్ జరగదు కదా. ఎందుకు జరగదు? జరగాలంటే మీరు కలవాలిగా. కలుస్తాం కదా. కలవాలంటే తను వెళ్ళిపోతుందిగా. ఎక్కడ? అక్కడ. నువ్వేం చేస్తావో తెలీదు, 2 నిమిషాలు ఇక్కడ బైక్ ఉండాలి, మనం దాని వెనకాల ఉండాలి. 1 నిమిషాలు. ఇదెవరిదరా? మన వృత్తి ఏంటి? కత్తిర్లు. ఆ మాత్రం ఉంటది. అర్జెంటుకు పద, దాన్ని ఇట్టి పరిస్థితుల్లో ఈరోజు పట్టుకోవాల్సిందే. నువ్వు తొందర తోలరా, దాన్ని పట్టుకోవాల్సిందే. అది పెట్టింది పద, తిప్పటి తిప్పు. చూసావా మనం ఎక్కడి నుంచి వచ్చావు, మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం. అందుకే టిఫిన్ తిని వెళ్దారా అంటే నా మాట అంటేగా. బట్ట బొట్ట వేడి తీసిరా, ఫ్రెష్ 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 తీసిరా. సర్లే బాబాయ్, నువ్వు ఎంత చెప్పినా తన నీ మాట వినిపించుకోవట్లేదు కదా. ఆడోళ్ళు అంతేరా, వాళ్ళు ఆలోచించి మాట్లాడరు, మనం చెప్పేదాని గురించి అసలు ఆలోచించరు. అది క్లారిటీ ఉంది, మనం ఎక్కడ ఉంటామన్నది అది క్లారిటీ లేదు కదా. అయ్యా అయ్యా పెన్ ఉందా? ఓ తమిళ కదా, పెన్ దొరక సామి. మీరు తెలుగా? మీరు తెలుగా? విజయవాడ గుడివాడ? ఎందుకు సాంప్రదాయం? ఈయనవరు తమిళ విజయ్ కజిన్ లో ఉన్నాడు. చిన్న డిప్రెషన్. నా పేరు అనంత్, మా వాడి పేరు ఎంజే. ఎంజే మైకల్ జాక్సన్ అని అర్థం. నా పేరు ఏబిసిడి, ఆదిత్య బాలచంద్ర దాస్ అనుకోండి. భయ పెన్ను అడిగా, మర్చిపోయి ఉంటుంది. అంత ఈజీగా తీసా భయ్యా? అది నా ఉద్దారం భయ్యా. మొత్తం ఫ్యామిలీ కూడా కొద్దిగా పర్సనల్. మాస్టర్ ఏంటమ్మా ఏం చేస్తున్నారు? లవ్ లెటర్ రాస్తానా? ఎవరికి? అమ్మాయికే. అమ్మాయికే? నీ పనే బాగుంది. అందమైన సాహాకి ప్రేమతో నీ బాలు. ఊర్లో 100 మంది సాహాలు ఉంటారు, నువ్వు కంగారు పడుకుని కనుక్కుంటా. భయ్యా మీ సాహా ఇక్కడ ఉంటుందా? ఆ ఇక్కడ ఉంటుంది. అయితే ఓకే, కాకపోతే 6 నెలలు విజయవాడలో ఉంటుంది. నిన్ను చూడగానే ప్రేమించాలనిపించింది. భయ ఫస్ట్ ఫస్ట్ లోనే ప్రేమించడం అలాంటి పెడితే బాగదేమో. అవునా? నిన్ను చూడగానే పొద్దున్నే మూడి ముళ్ళేసి రాత్రికి తప్పు చిన్నప్పటి ముందు అలా మాట్లాడద్దు. భయ్య పక్కనోడి పెళ్ళానికి లవ్ లెటర్ రాయడం తప్పు, చాలా పెద్ద తప్పు చెప్తున్నాను. ఎవరి పెళ్ళం? ఎవరికి పెళ్ళం? సాహా నా పెళ్ళం. ఓ ఈ కొడకదా సగం మంది అలాగే అనుకుంటున్నారు, నేనెందుకు రాబోవాలి? నో సారీ, నేను నిజం చెప్తున్నా. అవునా? అయితే సాహా అడ్రస్ ఎక్కడ ఉందో చెప్పండి. రైల్వే స్టేషన్ బయటకు వచ్చి యూటర్న్ తీసుకుని ఫస్ట్ లెఫ్ట్ తీసుకుని ఫస్ట్ ఎయిడ్ తీసుకుని అక్కడ జంక్షన్ వచ్చిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళి స్ట్రైట్కి వెళ్తే ఒక పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద ఉండేదే సాహా ఇల్లు. అడ్రస్ కరెక్ట్ చెప్పేసారే, దాని పక్కనే
నా ఇల్లు. సాయంత్రం అక్కడ రండి, ఇలాంటి సొల్లు కబుర్లు చాలా మాట్లాడుకోవచ్చు. సహని పేళ్ళ. అవును, వెళ్ళిపోతున్నాడు బాబాయ్. నువ్వు టెన్షన్ పడకు బాబాయ్, నువ్వు నిజంగా గ్రేట్రా. నీ ముందే నీ పిల్లానికి లవ్ లెటర్ రాస్తున్నా, నువ్వేం పీకలైపోయి చూడు. ఆల్రెడీ నా పిల్లం వదిలేసిందని టెన్షన్. మధ్యలో ఇడెవడో లవ్ లెటర్ రాస్తున్నాడు, తిరిగి నువ్వు నా మీద సెట్ అయ్యారు.